రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారిందని అధికార పార్టీ కనుసన్నల్లోనే పోలీసులు పంచేస్తున్నారని టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి బీటెక్ రవి విమర్శించారు. చలో తంబలపల్లెకు బయలుదేరిన టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి బీటెక్ రవిలను లక్కిరెడ్డిపల్లెలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చిత్తూరులో కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై రాళ్లతో కర్రలతో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. రోజు ఏకపక్ష పాలన చేస్తూ ఉంది. పోలీసులు అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకోవాలంటే అది సాధ్యం కాదు. మేము మళ్ళీ తమ్మలపల్లికి పోతాం, మళ్ళీ కార్యకర్తలు పరామర్శం పోతాం, భవిష్యత్తులో ఏం చేస్తారో చూస్తాం. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పోతారు, అప్పుడు మా చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలా. ఏది ఏమైనా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం చాలా పరాకాష్ఠ చేరుకుంటా ఉంది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. నేను ఏమీ చేయలేము, నిస్సహాయం అని చెప్పి చేతులు ఎసేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక అరాచక పరిపాలన, ఆటవిక పరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఇష్టానుసారం అధికారం ఉంది కదా అని చెప్పి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. భవిష్యత్తులో ఇదే సంఘటనలు వాళ్ళ పునరావృతం అయితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందిగా ఇటువంటి దాడులను ఇవన్నీ కూడా